చైత్రకు న్యాయం జరగాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలంలోని సారపాకలో బీసీ సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షులు మహంకాళి రామారావు, బీసీ సంఘం జిల్లా ఆర్గనైజర్ సెక్రటరీ ఆవుల మధు మాట్లాడుతూ, హైదరాబాద్ మహానగరంలో సైదాబాద్ సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల గిరిజన పసికందు చైత్రను అత్యాచారం చేసిన కామాంధుడిని తక్షణమే ఉరితీయాలని డిమాండ్ చేశారు. అగ్రకులస్తులకు ఒక న్యాయం, బహుజనులకు ఒక న్యాయంగా ఉంది. దిశ హత్య కేసులో ఎన్కౌంటర్ చేసిన రీతిలోనే ఈ గిరిజన బిడ్డల విషయంలో ఆపనే జరగాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బెజ్జంకి కనకాచారి, మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ ఉద్యమకారుడు దాసరి సాంబా, విద్యార్థి సంఘ అధ్యక్షుడు జమ్మి సాయిరాం, విద్యార్థి నాయకులు పిడుగు వంశీ, జస్వంత్, విశాల్, బీసీ సంఘం నాయకులు నిదనపల్లి బాలకృష్ణ, ఆర్ఏ సతీష్, నవీన్ చారి, ఆర్ఏ రమేష్ శంకర్, భోజన నాయకులు, టీఆర్ఎస్ నాయకులు కొనకంచి శ్రీనివాస్, తుపాకుల రవి తదితరులు పాల్గొన్నారు. అత్యాచారం చేసి హత్య చేసిన కామాంధుని వెంటనే